అల్లూరు జిల్లా దేవీపట్నం గడపగడపలో సంక్షేమం సంతోషం. దేవీపట్నం మండలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని ప్రజలే ప్రజాప్రతినిధులు దగ్గర సమస్యలు చేపట్టుకునే వారిని గాని ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రతినిధులే గడప గడపకి వెళ్లి ప్రజలను కలుపుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం ఎంపీపీ జెడ్పీటీసీ మండల కన్వీనర్, వైఎస్ ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి ఇందుగూరుపేటలో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తామన్నాము. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే 95% పైగా హామీలు ఏవైతే నెరవేర్చారో, ఈరోజు నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పాలన కానివ్వండి, మన ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి కూడా వారి ఇంటికే పథకాలు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు నాయకుల దగ్గర వెళ్లకుండా నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ ఇంకా ఏమైనా గ్రామాల్లో ఉండేటటువంటి లోటుపాట్లు గమనించి వాటిని సరిదిద్దే విధంగా ఈరోజు నాయకులనే ప్రజల దగ్గరకు పంపించడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి కుటుంబంలో చూస్తూ ఉన్నాము, సుమారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందించిన పథకాల ద్వారా 50,000 నుంచి సుమారు 2-3 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చినటువంటి కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇచ్చినటువంటి హామీల్లో 95% హామీలు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్ల కాలంలోనే పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఒక్క ప్రజల్లో కూడా వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ గవర్నమెంట్లో కూడా మాకు ఇన్ని పథకాలు కానీ ఇంత లబ్ధి కానీ చేకూరలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సిద్ధల్లి 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 మా సిద్ధల్లి.